నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 నవంబర్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల మకర రాశి ఫలితాలు. ఈ నెలలో నవంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క సంచారం జరగబోతుంది. అది ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, గృహకారకుడు, ఇలాంటి అన్నీ కూడా ఆయనే కారకుడైనటువంటి బృహస్పతి గ్రహం. అంటే పెద్దది శుభగ్రహం. గురుగ్రహం సంచారం మారుతుంది 4 నవంబర్ 4వ తారీఖు నుంచి. ఆయన ఇంతవరకు కూడా గురుగారు వృశ్చిక రాశిలో సంచరించారు. దాని నుంచి ఇప్పుడు ధనుర్రాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. 4వ తారీఖున ప్రవేశిస్తారు. అయితే ఆ ధనుర్రాశికి అధిపతి ఎవరు? ఆయనే ధనుర్రాశికి అధిపతి. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయన రాశిలోకి ఆయన ప్రవేశించబోతూ ఉన్నాడు. ఇప్పటికి ఆయన ఎలా ప్రవేశిస్తున్నాడు అంటే సువర్ణమూర్తిగా ప్రవేశిస్తున్నాడు. అసలే ఆయన గురువుగారు శుభగ్రహం, అందులో సువర్ణమూర్తిగా ప్రవేశిస్తూ ఉన్నాడు. అది ఆయన యొక్క సొంత రాశి ధనురాశి. మకర రాశికి ఏమవుతుందండి? వ్యయరాశి అవుతుంది. అయినప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పూర్తిగా శుభుడుగా ఉన్నాడు. యోగదాయకమైనటువంటి యొక్క కాలంగా మనం చెప్పుకోవాలి గురుగారి యొక్క సంచారం. అందరు కూడా చాలామంది ఏమనుకుంటారంటే మకర రాశికి వ్యయరాశి ధనురాశి కాబట్టి వ్యయరాశిలో కనుక ఈ యొక్క గురువుగారు ప్రవేశిస్తే ఆయన ఏం ఉపయోగపడతాడు అని చెప్పి అనుకుంటారు. కాదు, సువర్ణమూర్తిగా ఆ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అన్ని శుభకార్యాలు కూడా ఇంట్లో నెరవేర్చేటట్టుగా అనుగ్రహిస్తాడు గురువుగారు. ధనాన్ని శుభవ్యయం చేయిస్తాడు. ధన సంపాదన ఉంటుంది. సంపాదించిన దాన్ని వేరే చెడు మార్గాలకి ఖర్చు పెట్టకుండా ఏదైనా ఒక ఇల్లు వాకిలో కొనుక్కోవటం కానీ లేదా ఒక శుభకార్యం ఇంటూ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆయన చేయిస్తాడు. అంత శుభగ్రహం ఈ యొక్క మకర రాశి వారికి ఉపయోగకరంగా యోగదాయకంగా ఉంటుంది. నెలంతా కూడా గురువు యొక్క అనుగ్రహ సంచారం మూలంగా. ఇక తర్వాత శని. శని కూడా ఈ ధనురాశిలోనే ఉన్నారు. అంటే మకర రాశికి వ్యయ రాశిలోనే ఉన్నారు. మరి ఆ కిందటి నెలలోనూ అట్లాగే ఉన్నాడు. మరి ఈ నెలలో ఏమిటంటే ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. అట్లాగే అంటే శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. గురువు కూడా ఆయనతో పాటు కలిశాడు. ఇప్పుడు అక్కడికే వచ్చారు. గురుగ్రహం కూడా, అంటే గురుగ్రహం శనిగ్రహం రెండు కూడా ధనుర్రాశిలోనే ఉన్నాయి. అంటే అప్పుడు ఎవరిది స్వరాశి గురువుగారికి ఎవరు ఆధిక్యతలో ఉంటారండి? మన ఆ ఇంటివాడు ఆ ఇంట్లోకి వస్తే ఆయన ఎక్కువగా ఉండకుండా శని ఎట్లా ఉంటాడు? అందువలన గురువు యొక్క అనుగ్రహమే ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. అందులో శని కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఇనబడిస్తుంది కలిసి రావడం. కాబట్టి గురువుగారి యొక్క సంచారం నవంబర్ 4 నుంచి చాలా బాగా ఉంది. అలాగే శని యొక్క సంచారం కిందటి నెల కూడా బాగుంది. ఈ నెల కూడా గురువుగారి యొక్క ఆధిక్యత కూడా పెరగటం మూలంగా శని కూడా పూర్తి అనుకూలుడిగా ఉంటాడు. కాబట్టి గురువు శనులు ఇద్దరు కూడా ఆనందదాయకంగా ఉన్నారు వారి సంచారం మకర రాశి వారికి. తర్వాత రాహు. రాహు మిథునంలో 6 సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నప్పుడు ప్రస్తుతం అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు 6 సంచారం చాలా శుభము అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక రాహు యొక్క గ్రహం యొక్క సంచారం కూడా మిథున రాశిలో ఉండగా మకర రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంది. అలాగే కేతు యొక్క సంచారం. కేతువు ఏంలో ఉన్నాడంటే కేతువు కూడా ధనురాశిలోనే ఉన్నాడు. ధనురాశిలో ఇప్పటికి గురువుగారు శని కేతువు ముగ్గురు ఉన్నారు. 12 రజితమూర్తిగా ఉన్నాడు. చూసారా? అది మనకు కావాలి. కాబట్టి కేతువు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది. గురు సంచారం బాగుంది, శని సంచారం బాగా ఉంది, రాహు సంచారం బాగుంది, కేతు యొక్క సంచారం కూడా బాగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో కాస్త ప్రవేశం ఉంటుంది. ధార్మికమైన కార్యక్రమాలు చేపడతారు. మనస్సంతా కూడా
ఒక చక్కటి ఒక మంచి పని చెయ్యాలి అనేటువంటి యొక్క ఆలోచనలు వస్తాయి. మన ఊరు, మన గుడి, మన యొక్క దేవుడు, ఇలాంటి ఆలోచనలు కూడా వీరికి కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అన్ని విధములుగా యోగదాయకమైనటువంటి యొక్క మాసం వృశ్చిక మకర రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెల. అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గతంలో ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, సంతాన సౌఖ్యం ఉంటుంది, ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు రవి సంచారం కూడా ఎలా ఉందో చూద్దాం. రవి సంచారం తులా వృశ్చిక రాశిలో జరుగుతుంది. అంటే మకర రాశి వారికి 10, 11 స్థానాలు అన్నమాట. అవి లాభంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. చాలా రవి సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది మకర రాశి వారికి. మకర రాశి వారికి రవి ఏమవుతాడండి? మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. ఇప్పుడు ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి మకర రాశి వాళ్ళకి అష్టమాధిపతి అవుతాడు. అష్టం అంటే ఆరోగ్యం. ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి అసలు భాస్కర ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్త అని చెప్పినని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే రవి. అలాంటి వారి యొక్క సంచారం ఇక్కడ 10, 11 స్థానాల్లో జరుగుతుంది మకర రాశి వారికి. కనుక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందబోతున్నారు రవి సంచారం మూలంగా, రవి అనుగ్రహ సంచారం మూలంగా, అనుకూల సంచారం మూలంగా. అలాగే కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కన్యా తులా రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 9, 10 స్థానాలు అవుతాయి అవి. చాలా శుభ వ్యయం చేయిస్తారు ఈయన ఈ కుజుడు యొక్క సంచారం. కాస్త ఎలర్జీ వ్యాధులు ఏదైనా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. శుక్రగ్రహ సంచారం వృశ్చికం ధనుస్సు అంటే 11, 12 ఆ రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. పూర్తిగా శుభ సంచారం శుక్రగ్రహ సంచారం ఈ యొక్క మకర రాశి వారికి. అంటే గురుగ్రహ సంచారం బాగుంది, శనిగ్రహ సంచారం బాగుంది, రాహు సంచారం బాగుంది, కేతు సంచారం బాగుంది, రవి సంచారం బాగుంది, శుక్రగ్రహ సంచారం బాగా ఉంది మకర రాశి వాళ్ళకి. ఏం నడిచిన దోషం లేదు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి బుధ సంచారం తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు మకర రాశి వారికి. అది చాలా పూర్తి శుభం. కాబట్టి బుధ సంచారం కూడా చాలా బాగుంది, వ్యాపారాలన్నీ కూడా బాగా సాగుతాయి, మంచి విజ్ఞానం పెరుగుతుంది, ఆలోచన సరళి పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకి ఎలా ఉంది? ఉద్యోగస్తులకి నవంబరు నెల చాలా యోగదాయకంగా ఉంది. వ్యాపారస్తులు గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి వ్యాపారం బాగా ఉంటుంది. కళారంగంలో శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. ఏదో పారితోషికాలు కూడా చక్కగా బాగానే వస్తాయి. వ్యవసాయదారులకి పర్వాలేదు. విద్యార్థులకి ఈ నెల నుంచి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి ఈ నెల నుంచి పరీక్షలు వాళ్ళు రాస్తే చాలా బాగా పాస్ అవుతారు. అలాగే స్త్రీలకు కూడా తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి. శుక్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఇక ఒక్కొక్క నక్షత్రం తీసిన మాసాధిపతులు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఈ మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి, ఈ నెల మాసాధిపతి చంద్రుడు. చంద్రుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? తలసిన పనులందు జయం లభిస్తుంది, శుభకార్య ప్రసంగములు ఉంటాయి, చక్కగా సుఖభోజనం ఉంటుంది, మంచి వార్తలు వింటారు, వ్యాపార లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, గౌరవము, ఇవన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతిగా ఇవ్వబోయేటువంటి యొక్క ఫలితాలు. వీరు సూర్య అష్టోత్తరం చదువుకోండి చక్కగా. సూర్య అష్టోత్తర శతనామావళి అది చదువుకుంటే మంచిది, లేదా ఆదిత్య ఉదయమైనా చదువుకోండి. ఇక శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రానికి ఈ మాసాధిపతి శని అయినాడు. అంటే శని యొక్క ఫలితాలు ప్రతిదీ కూడా కొద్దిగా తలసినటువంటి పనులు వాటిల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది, కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మిగతా గ్రహాలన్నీ కూడా పైన చెప్పుకున్నటువంటి గ్రహాలు చాలా బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాసాధిపతి శని అయినటువంటి వాడు అంతగా మనకు ఉపకరించకపోయినప్పటికీ కూడా మిగతా సంచారం బాగుంది కాబట్టి మనమేమి బాధపడాల్సిన పని లేదు. అయితే ఆ శని గ్రహానికి శని స్తోత్రం చదువుకుంటే చాలా బాగా ఉంటుంది.
ఈ శ్రవణ నక్షత్రం వారు. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం. అది ఒక 21 సార్లు చదువుకోండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మకర రాశిలో 1-2 పాదాలు ఉంటాయి. వీరికి శుక్రుడు మాసాధిపతి కాబట్టి శుక్రుడు యొక్క ఫలితాలు ఏ విధంగా అంటే గృహంలో శుభకార్యాలు చేయటం, మరి కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అవి ఇవ్వబోతున్నాడు శుక్రుడు మాసాధిపతిగా ధనిష్ట నక్షత్రం వారికి. వీరు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి, సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి, అన్నీ చక్కగా ఉంటాయి. వీరి రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 తేదీలు కానీ అంకెలు కానీ సోమ మంగళ శుక్ర బుధవారాలు కానీ కలిసి వస్తాయి వీరికి. ఈ మకర రాశి వారికి నవగ్రహములు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఆ ఫలితాలు వీరికి సంప్రాప్తం తెలియజేయాలని పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.